పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అన్న మీ పేరు? హరినాథ్. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. అంటే ఒక ప్రకాశం నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తికి పెటాపనల పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మన వంతు సహాయం చేయాలి కదా, మన వంతు ప్రచారం చేసి నలుగురిని మోటివేట్ చేసి ఓటుని గ్లాస్ గ్లాస్ గుర్తు మీద వేయించడం కోసం వచ్చాను. మీరు ఏం పని చేస్తారా? ఫోటోగ్రఫీ స్టూడియో. మీరు స్టూడియో నడుపుతున్నారు, కొన్ని మీకు ఈవెంట్స్ వస్తుంటే పెళ్ళి కావచ్చు, ఏదో ఒక ఈవెంట్స్ వస్తుంటే, ఏదో కొత్త గొప్ప పీక్ టైమే మీకు ప్రొఫెషనల్ పరంగా మీకు ఒక ఈవెంట్ చేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. అవన్నీ కాదు మీకు పెట్టబడి రావాలనే కారణం ఎందుకు? కళ్యాణ్ ఎగుతారు మీకేమొస్తుంది? ఓకే, 100 కోట్ల సంపాదన, ఏసీలో బతికే బ్రతుకది, ప్రశాంతం కాలమే కాలు వేసుకొని బతకొచ్చు. ఈ రోజు ఆయనకి ఏం అవసరం అండి? ఎండకి వానకి తిరుగుతున్నాడు, 46-50 డిగ్రీలు 46-45 డిగ్రీలు ఉంది ఎండ. ఆ ఎండల్లో ఆయనకి ఏం అవసరం అండి తిరుగుతున్నాడు? కేవలం ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశం కోసమే ఆయన పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఆ విధంగా వచ్చినప్పుడు మన లాంటి ఆయన అభిమానించే వ్యక్తులము ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళ మనం పనిచేయలేకపోతే ఆయన అందుకోసం వచ్చాం. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా కొంతమంది తిరుగుతుంటారు, అంటే రోడ్ షోకి వెళ్ళినా కార్ ఎట్లా వెళ్ళినా కొన్ని అటు ఇటు వెళ్ళినా సరే కొన్ని 100 మంది 1000 మంది 100,000 మంది కూడా బైక్లు వేసుకొని చాలా మంది వెళ్తుంటారు, వాళ్ళు ఎవరికి ఓట్లు ఉండవు అని చెప్పి అనే వాదన జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే ఓట్లు ఉండవా? లేకపోతే 2019లో అలాగే జరిగింది, అప్పుడు ఓటు హక్కు లేని వాళ్ళందరికి ఈ 5 ఏళ్ళలో ఎంతో మందికి ఓటు హక్కు వచ్చిందిగా, ఈసారి ఖచ్చితంగా యూత్ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళే వస్తారంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా? ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని మార్చగలిగే శక్తి యువతకే ఉంటది కదా, ఖచ్చితంగా వాళ్ళు ఒక కుటుంబ సభ్యుని వాళ్ళే మార్చుకోగలరు. అబ్బాయి ఒక వ్యక్తి ఇంటికి ఒకడు పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా ఉంటాడు, వాళ్ళలో కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం చెప్పినట్టు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాడి బ్రతుకు బాగుండాలంటే వైసీపీ విముక్త పాలన జరగాలి, కంపల్సరీ కూటమి అనేది ప్రభుత్వంలోకి రావాలి, అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఓటేసి గెలిపించుకోవాలి. సో ఇప్పుడు కళ్యాణ్ గారు గెలుపుకోసం ఇక్కడ చాలా మంది అయితే ప్రయత్నిస్తున్నారు గెలిపించుకోవడానికి కళ్యాణ్ గారు, కానీ మోర్ ఓవర్ ఇక్కడ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయి కళ్యాణ్ గారు గెలుపు కోసం ఆయన గెలిచినట్టే. బట్ మీరెందుకు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చేసే కన్నా అక్కడ మీకు ప్రకాశం దగ్గరలో మీకు చూడచ్చు తెనాలు ఉంది, తెనాల్లో మీరు నాదన మరో అక్కడ గెలుపు కోసం గుర్తు చేయొచ్చు, లేకుంటే అలా తిరుపతి వెళ్ళి శ్రీనివాస్ గారు గెలుపు కోసం కృషి చేయొచ్చు. అంటే కళ్యాణ్ గారి మోటో కూడా అదే, నేను నన్ను గెలపడం కాదు నేను నిల్చోబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించమని. మీరు అలా కూడా వెళ్ళే ప్రయత్నం చేశారా? కంపల్సరీ అధ్యక్షుడు గారు ఏది నిర్ణయిస్తే ఆయన బాటలో నడవడానికి సిద్ధం మేము. ఫస్ట్ ఆయన నిల్చున్న ప్లేస్ కాబట్టి, ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి మా వంతు కృషిగా ఇక్కడ ఖచ్చితంగా పనిచేసి ఇక్కడ నుంచి తర్వాత మిగతా వాటికి ఆలోచన. డబ్బులు ఇచ్చారన్నా మీకు ఇక్కడ? ఎవరు? నా సొంత కష్టాజీతంతో వచ్చాను, నాకెవరు చెప్పింది కాదు, నాకెవరు ఇన్ఛార్జ్ చెప్పింది కాదు, నా అంతటి నేనే వచ్చాను. మా అంతటి మేమే వచ్చాను, ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాను. ఎక్కడ తెలియదు, కంపల్సరీ 5 మండలాలు ఉన్నాయి కదా, ఎన్ని సెగ్మెంట్లు మొత్తం 3 మండలాలు. ఓకే, ఆ 3 మండలాల సెగ్మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్నాక వెళ్తాం. కంపల్సరీ పిఠాపురం నియోజకవర్గం మొత్తము కొన్ని ప్రయత్నించి. ఈ రోజు వచ్చాను, రాత్రి ఎక్కడ ట్రైన్, ఈ రోజు మార్నింగ్ దిగాను. డబ్బులు ఇచ్చారు ఇక్కడ బజార్ డబ్బులు? లేదు, నా సొంత డబ్బులతోనే వచ్చాను, నా టికెట్. అది చెప్తున్నాను కదా, సమాజం మీద ఆలోచన విధానం ఉన్న వ్యక్తి, ఆయన మీద నమ్మకం అంటే ఏం కావాలి? ఈరోజు అప్పు చేసి కౌలు రైతులను ఆదుకుంటుండు, సినిమాలు చేసి కష్టాజంతంతో కౌలు రైతులను ఆదుకుంటుండు, అదే 30 కోట్లు కౌలు రైతులను ఆదుకున్న వ్యక్తి అదే 30 కోట్లతో ఆయన వాళ్ళ పిల్లల కోసం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ కనుక అధికారంలోకి వస్తే అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళినా ప్రజలకు మంచి జరిగింది అంటారా? కంపల్సరీ గొంతెత్తే ఇప్పుడు అసెంబ్లీలో 151 సీట్లతో అధికార పక్షం అంత బలంగా ఉంది, ప్రతిపక్షం అనేది లేదు, ప్రతిపక్షం 23 మంది ఉన్నారు, వాళ్ళ మీద కొందరు వైసీపీకి కన్వర్టెడ్ అయ్యారు, వాళ్ళ మార్పు చెందాలంటే బలమైన ప్రతిపక్షం అనేది కూడా ఉండాలి కదా. అట్లాగే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? ఫరెస్ట్ అంటే ఆయన సంక్షేమం ఇచ్చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో అభివృద్ధి సాధ్యం కాదు కదా. అది ఏంటంటే ఈ రోజు బిర్యానీ పెట్టకూడదు బ్రో, ఈరోజు వస్తున్నావు నేను కనపడ్డాను నీకు బ్రదర్ రండి అని నాకు ఏదో కూల్ డ్రింక్ ఇప్పించారు, భోజనం పెట్టించారు. ఈరోజు భోజనం పెట్టించడం కాదు, నాకు ఇక్కడ షెడ్లో పని అప్పని చెప్పారు అనుకో, నెల రోజులు నేను పని చేసుకుని నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను కదా. సో అలాగా వర్క్ ఉపాధి అని చూపించాలి. ఆయన కన్ఫామ్ గా మేమే గెలుస్తాం, వైనాట్ 175 అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. అలా అనుకుంటున్నారా? అలా అనుకుంటే 70 మంది ఎమ్మెల్యేని అందుకే మార్చాడా?
ఇప్పుడు 150 సీట్లు గెలిచిన వ్యక్తి 70 నుంచి 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు కదా, అలాగే రావచ్చు కదా. 150 అనుకున్నప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతోనే పోటీ చేస్తే సరిపోద్ది, అలా కాకుండా అభ్యర్థులను మార్చడం అనేది. ఇప్పుడు చాలా మంది ఈ నెల 2 నెలల్లో పెన్షన్ తీసుకోవడానికి ఆఫీసులకు వెళ్ళలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముసలి కావాలి, ఎవరైనా కావచ్చు, వికలాంగులు కావచ్చు. దీన్ని మొత్తం కంప్లీట్ గా జనసేన టీడీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు రుద్దుతున్నారు. దీన్ని మీరు ఎలా చూడొచ్చు? అది ఒకళ్ళు చెప్తాను ఇంకొకళ్ళు చెప్తాను అయ్యేది కాదు భయ్య, అది కంపల్సరీ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. అలాగే వాళ్ళు ఏంటంటే ఎన్నికల కమిషన్ ముందే చెప్పింది. ఏమని చెప్పింది? ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ని ఉపయోగించొద్దు ఎన్నికల విధుల్లో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా వినియోగించొద్దు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి సచివాలయ వ్యవస్థలో 10 మంది ఉన్నారు, వాళ్ళ చేత కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. వాళ్ళకి ఎంతో టైం పట్టదు, తలా ఒక 30 నిమిషాలు 40 మినిట్స్ వర్క్ చేస్తే ప్రతి ఊరికున్న ఒక 100-200 పెన్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ నెల ఏం చేశారు, అకౌంట్ కొట్టారంట బ్యాంక్ డెబిట్. అది అది 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాలు చేయొచ్చు కదా. ఇంతకుముందు లాస్ట్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలలో ఎలా ఉండేదంటే, ఒక నెల ఏదైనా మన పిల్లలు కానీ మనకు తెలిసిన బంధువులు ఏదైనా శుభకార్యాలు ఉంటే అదే తేదీన వేరే రాష్ట్రాలకు వెళ్ళి అందుబాటులో లేకనో తర్వాత నెలలోనో తీసుకునే అవకాశం ఉంది. కానీ అదే పెన్షన్ విధానం ఇప్పుడు లేదు. ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు దాటితే పెన్షన్ అనేది రాదు, ఓకేనా? క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ ఆ బ్యాక్ బిఫోర్ మంత్ది పెన్షన్ ఈ మంత్ కల్పిస్తారంటే అలా లేదు. అది ఓం నమ శివాయ. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తప్పు పడుతున్నారా మీరు? లేకపోతే వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పని నేను అన్న కానీ వాలంటీర్ వ్యవస్థలో లోపాలు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన రాష్ట్రం ఆల్రెడీ ఆర్థికంగా చాలా లోటుపడే బడ్జెట్లో ఉంది, మనకి ఇబ్బందుల్లో ఉన్నాము. అలాంటప్పుడు వాళ్ళని ఏర్పాటు చేసే కంటే ఉన్న వ్యవస్థని పటిష్టం చేస్తుంటే సరిపోయింది. అంటే ఇప్పుడు కూటమి మేనిఫెస్టో చూసినట్టయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇస్తున్న వాటి కన్నా వాలంటీర్ వ్యవస్థ కానీ వీళ్ళకి ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువ ఇస్తాం. అదే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడో చెప్పారు వాలంటీర్ వ్యవస్థ 5,000 తోటి మీకు పరిమితం చేసి మీ 5 ఏళ్ల కాలాన్ని వృధా చేస్తున్నారు, దాన్ని మార్చడం కోసమే నేను వాళ్ళకి సరైన భవిష్యత్తు కల్పిస్తానని చెప్పారు. మనం 5,000తోనే ఆగిపోకూడదు కదా. ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి బిఫోర్ వైసీపీ గవర్నమెంట్ రాకముందు అతను హైదరాబాద్లో నెట్వర్కింగ్లో పనిచేసుకునేవాడు. అబ్బాయి జీతం అప్పట్లోనే 15,000 ఉంది. ఈ 5 ఏళ్ళ అబ్బాయి జీతం ఎంత ఉండేది? మోస్ట్లీ 25 దాకా ఉండేది. కానీ ఇప్పుడు అబ్బాయి ఈ 5 ఏళ్ళలో కూడా ఈ 5,000 కన్నా ఆగిపోయాడు కదా. ఈ 5 సంవత్సరాల్లో నెలకు 5,000 కన్నా ఆగిపోయాడు. అంతకుముందు 18,000 శాలరీ ఉన్న వ్యక్తి 5 ఏళ్లలో 25,000 సంపాదించుకునేవాడు నెలకి. కానీ ఇప్పుడు అదే వైసీపీగా వాలంటీర్గా చేరి అబ్బాయి నెలకు 5,000 కన్నా ఆగిపోయాడు. అబ్బాయి జీవితం ఏముంది? ముందుకెళ్ళిందా? అట్లా కాకుండా మన విధానాలు మార్చుకోవాలి. చూసుకుంటే కనుక వైసీపీ మేనిఫెస్టో కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ఉంది మేనిఫెస్టోలో. ఇప్పుడు వీళ్ళే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అప్పులు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఇన్ని రోజులు ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఈ డబ్బులు అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు వాళ్ళు? అంటే వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమం మీదనే ఆలోచన పెట్టారు, కానీ డెవలప్మెంట్ మీద ఆలోచన లేదండి. వాళ్ళు ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి, టీడీపీ కాదు ఎన్డీఏ కూటమిలో కంపల్సరీ డెవలప్మెంట్ వస్తుంది. ఒక చిన్న విషయం చెప్పుకుందాం బ్రదర్, ఇక్కడ ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేశాము అనుకో, ఒక చిన్న ప్రాజెక్టు, ఒక 10 మందితో ఉపాధి కల్పించామనుకో, ఆ చుట్టుపక్కల ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవచ్చు, ఒక టిఫిన్ హోటల్స్ పెట్టుకోవచ్చు, అలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన ఎక్కడ జరిగింది ఒక చిన్న ప్రాజెక్ట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు గ్రామ సచివాలయం జాబ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వచ్చాయి, అంతకుముందు 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో ఒక జాబ్ కూడా రాలేదు కదా. ఎందుకు రాలేదు బ్రదర్? ఆయన మెగా డిఎస్సి 2 సార్లు ఇచ్చారు కదా వాళ్ళు టీడీపీ గవర్నమెంట్. లేదు, వాళ్ళు వైసీ వాలంటీర్లను కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఇచ్చామని మేము చెప్తున్నారు, వీళ్ళు వాలంటీర్లు మాకు జీతాలు పెంచమని అడిగినప్పుడు మీరు ఉద్యోగస్తులుగా సేవకులు అని చెప్తున్నారు. అక్కడే మతలబు, అది మైనస్ తప్పితే. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సీట్లు తగ్గించేసుకుని ఇలా టీడీపీ బీజేపీతో కలుస్తానని ఎలా స్వాగతిస్తారు మీరు? కంపల్సరీ ఆయన ఒక మెట్టు దిగాడంటే ఒక ఎత్తు ఎదిగేందుకే, 100 మెట్లు. అంటే ప్రజల కోసం మంచి పని, ప్రజల కోసమే. ఆయన ఏం చేసినా ప్రజల కోసమే, దాంట్లో ఎటువంటి స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది ఉంటే 100 కోట్ల సినిమాలు చేసుకోవచ్చు, యాడ్లు చేసుకుని బతకచ్చు. దాన్ని వదులుకుని వచ్చాడంటే అతను ఈ రోజే వచ్చాను, నైట్ ఎక్కాను ఒంగోలు ట్రైన్, మార్నింగ్ దిగాను వచ్చేసాను. వరకు ఉంటారు మీరు? కంపల్సరీ ఇక్కడ ఉన్న పిఠాపురంలో కొన్ని ప్రాంతాలు మొత్తం నేను పర్యటించి నా వంతు నేను కృషి చేసి ఆ తర్వాత నా ఓటు వినియోగించుకోవాలి కదా, వెళ్తాను కంపల్సరీ. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్ గా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి రాష్ట్ర పరిస్థితి అంటారు? ఏముంది భయ్యా, ఇప్పుడు ఆయన ప్రతిసారి ఏమంటున్నాడు,
ఈ మధ్య కాలంలో మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తున్నాడు కదా, ఆ మీ బిడ్డ అనేది ఆయన మంచిగా అని చెప్తుండే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మనం కొత్తగా ఏదైనా భూములు పొలాలు స్థలాలు తీసుకున్నప్పుడు దాని మీద ఆయన రిజిస్ట్రేషన్ బొమ్మ వేసుకుంటున్నాడు. ఇక మీదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొస్తున్నాడు. ఆ యాక్ట్ ద్వారా ఓం నమ శివ మన భూములని ఓం నమ శివయ, ఆ తర్వాత మన కిడ్నీలు ఓం నమ శివయ. ఇప్పుడు గంజాయికి మధ్యాహ్నానికి బాగా బానిసలు చేశాడు కదా, ఇక మీదట కూడా అందరూ చితికలు వాదించుకోవడం కంపల్సరీ జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఇది ఏం లేదు, అసలు ఎటువంటి డౌట్ లేదు. మీరు మీరు మాత్రం ప్రజలు గ్రహించుకుని కంపల్సరీ ఎన్డీఏకి ఓటు వేయండి. మన రాష్ట్రంలో నేను చెప్పలేను కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది 110 నుంచి 140 అనుకుంటున్నాను. 110 నుంచి 140 అయితే కన్ఫర్మ్. ఓకే అండి, థ్యాంక్ యూ.